కీటవారిగూడెం గ్రామంలో మొట్టమొదట ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన స్వేరో సర్కిల్ అధ్యక్షులు ఈ ఏరియా స్వేరో సర్కిల్ అధ్యక్షులు మరి పెడమర్తి శ్రీనివాస్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి మరి రెండవది ఈ రోజు బహుజన రాజ్యాధికార యాత్రను బహుజన రథాన్ని మరి బహుజన సమాజ్ పార్టీని పెద్ద ఎత్తున ఈ కీటవారిగూడెం గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ మరి ముఖ్యంగా చిన్నారులు ఎవరైతే కోలాటం ఆడిందో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి శుభాభినందనలు మిత్రులారా మరి బహుజన సమాజ్ పార్టీ ఎందుకు మరి ఊరూరా తిరుగుతున్నది తెలంగాణ మొత్తం ఎందుకు తిరుగుతున్నది కుటుంబాలను వదిలేసి మేమందరం ఎందుకు తిరుగుతున్నాం మరి రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నది బహుజన సమాజ్ పార్టీ మిత్రులారా బహుజన సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ దోపిడీ పాలన అంతమొందించి ఈ వివక్ష ఉన్న పాలన అంతమొందించి మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక ప్రేమ ఆప్యాయత ఉన్న వివక్ష లేని ఒక కొత్త సమాజాన్ని సృష్టించే బహుజన రాజ్యాన్ని స్థాపించబోతున్నది మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మూడు రోజుల క్రితం ఈ ఏరియాకు సంబంధం లేదు కానీ మీకు చెప్పాలి విషయం మూడు రోజుల క్రితం హైదరాబాద్ నగరం నడిబొడ్డున హైదరాబాద్ నగరం నడిబొడ్డున గుట్టల బేగంపేటలో కలుషిత నీరు దాగి ఆహారం కాదు కలుషిత నీరు దాగి ఒక వ్యక్తి చనిపోతాడు 20 మంది హాస్పిటల్ పాలవుతారు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా దీని మీద ఎందుకు కేటీఆర్ మాట్లాడతలేడు దీని మీద ఒకవేళ ఇదే బంజారాయిల్స్ ఇదే జూబ్లీహిల్స్ అయితే ఆగ మేఘాల మీద ఆఫీసర్లను సస్పెండ్ చేసేటోళ్ళు మంత్రులను రాజీనామాలు చేయించేటోళ్ళు కానీ ఈరోజు గుట్టల బేగంపేటలో ఉండేటోళ్ళు ఎవరు వడ్డెరలు బీసీఏ సామాజిక వర్గానికి చెందిన వడ్డెరలు మరి ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు ఎవరైతే మరి రెక్కాడితే డెక్కాడని కుటుంబాల నుంచి ఉన్నారో ఇళ్లల్లో పనిచేసే మహిళలు ఉన్నారో వాళ్ళే ఉంటారు నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే పాలక వర్గాలకు వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యము వాళ్ళ కుటుంబాలే ముఖ్యము వాళ్ళ సంపదనే ముఖ్యము మన పేదల ఆరోగ్యం పేదల సంపద ముఖ్యం కాదు అందుకొరకే నేను చెప్తున్న మిత్రులారా ప్రగతి భవన్ లో మన బహుజన బిడ్డలు కూర్చుంటే ఇలాంటివి జరగవు ఎందుకంటే రోజు మరి ప్రగతి భవన్ కాదు మన వాళ్ళందరూ కూడా ఆ గుట్టల బేగంపేట నుండి ప్రారంభిస్తారు వాళ్ళ అధికారం కానీ ఈరోజు మరి దొరలు కూర్చున్నారు ప్రగతి భవన్లో దుర్మార్గులు కూర్చున్నారు అందుకొరకే మన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ పోయినా అన్యాయం జరుగుతున్నది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సాయిరెడ్డి గారు మరి ఉప ఎన్నికల్లో రకరకాల హామీలు ఇచ్చిండ్రు ఇప్పుడే గరిడేపల్లి నుంచి వస్తున్నాం ఇది కూడా గరిడేపల్లి మండలమే కదా గరిడేపల్లిలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు ఒక జూనియర్ ఒక డిగ్రీ కాలేజ్ లేదు మరి ఎక్కడ పోయి చదువుకోవాలి అమ్మాయిలు మరి ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కడ చదువుకోవాలి ఒక్కసారి ఆలోచించండి గ్రంథాలయం శిథిలావస్థలో ఉన్నది మరి ఎక్కడ పుస్తకాలు చదువుకోవాలి మీరు వేసే నోటిఫికేషన్లలో మీరు నోటిఫికేషన్లు వేస్తలేరు అగర్సే నోటిఫికేషన్లు వేస్తే మా యువకులు ఎక్కడ పోయి చదువుకోవాలి ఎవరి దగ్గర పోయి చదువుకోవాలి మరి చదువుకుందామంటే కోచింగ్ సెంటర్లో పోదామంటే డబ్బులు లేవు ఇసుక దందలు మీరే ఆ రోజు ఇసుక దందను ఆప్తాం అని చెప్పి మీరు ఈరోజు మరి అధికారంలో ఉన్నారు మరి ఈరోజు ఇసుక దంద మొత్తం కూడా అధికార పార్టీ నాయకులే చేస్తున్నారు టోటల్గా అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు ఊర్లల్లో చిన్న చిన్న ఇండ్లు కట్టుకుందామని ఎడ్ల బండ్లు పెట్టుకొని ఇసుక మోస్తున్నా కూడా వాళ్ళని జైళ్ళలో పడేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం మిత్రులారా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంతకుముందే సాంబశివ గౌడ్ గారు చెప్పినారు ఏమని చెప్పారు ఇక్కడ ఉన్న కంపెనీల్లో ఎవ్వరు కూడా లోకల్ యూత్ లేరు ఉండనివ్వరు ఈ కంపెనీలు మన చేతిలో లేవు అది గుర్తుపెట్టుకోవాలి మీరు కంపెనీలు మనవి కాదు మనకు కంపెనీలు పెట్టే సాహసం చేయనివ్వరు ఆ కంపెనీలు పెట్టడానికి అవసరమైన నైపుణ్యం మనకి ఇవ్వరు ఆ చదువు ఇవ్వరు అదే విధంగా దానికి డబ్బులు ఇవ్వరు ఇవాళ బ్యాంకులను దోచింది ఎవరు నువ్వు దోచినవా బ్యాంకులను ఆయనకు బ్యాంక్ అంటే ఎంత తెలియదు ప్లానికి సో అంటే ఈరోజు బ్యాంకులను దోచిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారా అంటే వీళ్ళందరూ కూడా ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళే ఒకటి కాదు రెండు కాదు లక్షల కోటాను కోట్ల రూపాయలను బ్యాంకులకు దోచింది అంతా కూడా ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళే.